తినడానికి మనలు చాలా మంది ఇష్టపడతారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఖాళీగా ఉన్నప్పుడు కూడా చాలా మంది మెల్లగా నోట్లో పంచదార బెల్లం ముక్క వేసేసుకుంటారు అయితే చక్కెరను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు కలుగుతాయి భోజనం చేసిన తర్వాత డెజర్ట్ తినాలి అనే తపన చాలా మందిలో ఉంటుంది ఒక్కోసారి అర్ధరాత్రి కూడా కేక్ ముక్క తినాలనే తపన కూడా చాలా మందికి ఉంటుంది అసలు చక్కెర తినకపోతే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఈ వీడియోలో చివరి వరకు చూడండి స్వీట్లు మీకు తక్షణ షుగర్ రష్ అందిస్తాయి మిమ్మల్ని మంచి మూడ్ లో ఉంచుతాయి ఏ సమయంలో అయినా సౌకర్యవంతమైన ఆహారం అవి కాబట్టి మీరు ఒత్తిడితో ఉన్నా కూడా చక్కెర తింటే చాలా మంచిది ఆహ్లాదాన్ని ఇస్తుంది అసలు ధూమపానం కంటే ఇలా చేయడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది అంటారు కానీ ఈ తక్షణ మూడ్ స్వింగ్స్ కి ఇంత మోతాదులో చక్కెర స్వీట్లు తినేస్తే కూడా మంచిది కాదు బరువు పెరగడం అధిక రక్తపోటు మధుమేహం ఫ్యాటీ లివర్ స్ట్రోక్ వంటి ముప్పులకు కూడా దారితీయచ్చు అదనంగా చక్కెర మొటిమలను కలిగిస్తుంది చర్మం యొక్క నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది మీరు చక్కెర తినడం మానేయాలి అనుకుంటే మీ శరీరం మొదటి రోజు నుండే మార్పులను అనుభవించడం ప్రారంభిస్తుంది మీరు మరింత శక్తివంతంగా మరియు కొంచెం తేలిగ్గా అనుభూతి చెందుతారు మీరు పంచదార లేదా షుగర్ కి సంబంధించిన వస్తువులు వదిలేస్తే ఒక వారంలో మీ చర్మం శుభ్రపడుతుంది ఇది మీరే గమనించవచ్చు మొటిమలు మరియు చర్మం నునుపుగా మారి లోపల నుండి మెరుస్తుంది చక్కెరను ఆపేస్తే బరువు తగ్గడమే కాదు ఒక వారంలో 1 కిలో వరకు తగ్గుతారు చక్కెర సాధారణ క్యాలరీలు తప్ప మరొకటి కాదు ఒకవేళ చక్కెర మానడం కష్టంగా ఉంటే బెల్లం తేనె ఇలాంటివి ట్రై చేయండి ప్రత్యామ్నాయాలు చక్కెర తినడం మానేయడం మొదట్లో కష్టంగానే ఉంటుంది వారానికి ఒక రోజు కేటాయించి ఆ రోజు ఇష్టమైనవి తింటే మంచిది ఆకలితో మరీ అలమటించకుండా తీపి పదార్థాల నివారించడం కూడా కష్టమే కాబట్టి చీట్ డేగా పెట్టుకుని ట్రై చేయండి ఇలా చేస్తే కూడా శరీరంలోకి ప్రవేశించే చక్కెర మొత్తాన్ని కూడా తగ్గించవచ్చు